Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target kodali nani, gudivadalo, chandrababu, em cheyabothunnarante. ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు కట్టబెట్టారన్న వాదనను వైసీపీ తెరపైకి తెచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ లేవనెత్తిన ఈ వాదనను ప్రజల్లోకి పూర్తి స్థాయిలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దీంతో సొంత సామాజిక వర్గం చేతుల్లో ఉన్న పార్టీ అధికారులు ఉన్నప్పటికీ నేతలు మాత్రం దూరమయ్యారు. చివరికి ప్రజలు కూడా ఇదే విషయాన్ని నమ్మడంతో టీడీపీ అధికారానికి దూరమైంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు సొంత సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టారు. కులాల ప్రభావం ఎక్కువగా కనిపించే ఏపీ రాజకీయాలలో ఇప్పుడు రాజకీయ పార్టీలు సైతం కులాల వారీగా చీలిపోతున్నాయి. ఎవరేమనుకున్నా టీడీపీని కమ్మ పార్టీగా, వైసీపీని రెడ్ల పార్టీగానే అందరూ భావించే పరిస్థితి వచ్చేసింది. అయితే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అందరి వారీగా కనిపించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయినా ఎక్కడో ఒక చోట కనిపించిన లోపాలతో సొంత సామాజిక వర్గాలకు సైతం పార్టీలు దూరమైపోతున్నాయి. ఇలా గతంలో కమ్మ సామాజిక వర్గాన్ని కూడా పూర్తిగా ఆకర్షించలేకపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వారిపై ఫోకస్ పెడుతున్నారు. టీడీపీ ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి మహానాడు తరువాత జిల్లాల్లోనూ మినీ మహానాడుల్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. అంతేకాదు ప్రకాశం జిల్లాలో మహానాడుతో కేడర్లో వచ్చిన ఉత్సాహం నీరుగారిపోకుండా ఉండేందుకు జిల్లాల్లో తిరుగుతున్న మినీ మహానాడులకు సైతం చంద్రబాబు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. తాజాగా చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడుకు చంద్రబాబు రావడంతో అక్కడ టీడీపీ కేడర్ భారీగా తరలివచ్చి దానిని విజయవంతం చేసింది. ఇప్పుడు అదే ఊపుతో చంద్రబాబు మరోసారి కమ్మ సామాజిక వర్గమే టార్గెట్గా కృష్ణా జిల్లాలో మహానాడుకు సిద్ధమయ్యారు. తద్వారా గతంలో తమకు దూరమైన కమ్మ సామాజిక వర్గాన్ని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే కమ్మ సామాజిక వర్గం ప్రభావం బలంగా ఉండే కృష్ణా జిల్లాలో ఈసారి మహానాడు నిర్వహణను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇదే జిల్లా గుడివాడ నుంచి తమకు సవాళ్లు విసురుతూ కమ్మ సామాజిక వర్గంలో భారీగా చీలికలు తీస్తున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని జోరును అడ్డుకోవాలంటే ఆయన నియోజకవర్గంలోనే మినీ మహానాడు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. దీనికి కృష్ణా జిల్లాలో తమ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలతో పాటు గతంలో తమకు దూరమైన కమ్మ సామాజిక వర్గ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. గుడివాడలో మహానాడు విజయవంతమైతే తిరిగి తమ సామాజిక వర్గంలో పట్టు దొరుకుతుందనే ధీమాలో చంద్రబాబు కనిపిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన సొంత సామాజిక వర్గం కమ్మవాళ్లకే ప్రాధాన్యమిస్తూ మిగతా సామాజిక వర్గాలని పట్టించుకోవడం లేదన్న ప్రచారం బలంగా జరగడంతో బీసీలతో సహా మిగతా కులాలన్నీ టీడీపీకి దూరమయ్యాయి. కానీ వాస్తవంగా కమ్మ సామాజిక వర్గానికి కూడా ఇక్కడ అనుకున్నంతగా మేలు జరగకపోవడంతో వారు కూడా దూరమయ్యారు. దీంతో చంద్రబాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ వైసీపీలుగా చీలిపోతున్న తన సొంత సామాజిక వర్గ నేతల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు గుడివాడ మహానాడును ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దీంతో గుడివాడ మహానాడును విజయవంతం చేయాలని నేతలకు ఆదేశాలు ఇస్తున్నారు.